Hi friends, andar ki namaskaram andi. Iroju manam household mapping ante enti, dani yokka upayogalu enti ani osari telusukundam friends. Alage oka person ekkada map ayyadu ani telusukune vidhanam kuda chuddam ee video lo. So household mapping ante em ledu friends, prati vallantarki 50 illu assign chestuntam kadandi. So assign chese danne mapping antaru. సో ప్రతి ఒక్క వాలంటీర్కి 50 హౌసెస్ అసైన్ చేసి ఉంటారు అన్నమాట. సో 50 కుటుంబాలు 50 హౌస్ హోల్స్ అని చెప్తారు. సో ఈ మ్యాపింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, సిటిజన్ అనేవాడు ఆ వాలంటీర్ కింద ఆ వాలంటీర్ హౌస్ హోల్స్లో మ్యాప్ అయి ఉంటే అతని స్కీమ్స్ అన్నీ కూడా ఆ వాలంటీర్కి దగ్గరకు వచ్చేస్తాయి. సపోజ్ పెన్షన్ అనుకుంటే ఆ వాలంటీర్ తెచ్చిస్తాడు. సో అలాగే రైస్ కూడా. సో ప్రతి స్కీమ్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇంటి దగ్గరికే ప్రభుత్వ పథకాలు చేరాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో అలా చేయడానికి ఈ హౌసల్ మ్యాపింగ్ యాప్ అనేది ఉపయోగపడుతుంది. సిటిజన్ ఎక్కడ మ్యాప్ అయితే అక్కడికి అతని స్కీమ్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఆ వాలంటీర్ అతనికి డెలివరీ చేస్తారు సర్వీసెస్. అలాగే హౌసల్ మ్యాపింగ్ యాప్లో ప్రజెంట్ డిలీషన్ ఆప్షన్ అనేది లేదండి. సో ప్రజెంట్ ఓన్లీ యాడింగ్ ఆప్షన్ అయితే ఉంది. అంటే ఐ మీన్ స్ప్లిట్ చేయడానికి కూడా లేదు. చాలామందికి ఇంకా తెలియట్లేదు హౌసల్ మ్యాపింగ్లో సిటిజన్ అనేవాడు ఎక్కడ మ్యాప్ అయ్యాడు, ఏ వాలంటీర్ కింద మ్యాప్ అయ్యాడు, ఏ సచివాలయంలో అతని పేరు రిజిస్టర్ అయి ఉంది, అతను సచివాలయం కోడ్ ఏంటి, ఆ వాలంటీర్ క్లస్టర్ ఏంటి, ఆ వాలంటీర్ మొబైల్ నెంబర్ ఏంటి తెలుసుకునే విధానం కూడా చాలామంది తెలియదండి సిటిజన్కి. ఈవెన్ సిటిజన్కే కాదు చాలామంది ఎంప్లాయీస్కి వాలంటీర్ కోడ్ ఇంకా ఈ విధానం తెలియట్లేదు. సో ఈరోజు మనం ఒక సిటిజన్ యొక్క క్లస్టర్ ఏంటి, వాలంటీర్ ఎవరు, ఆ వాలంటీర్ యొక్క ఫోన్ నెంబర్ ఏంటి, ఆ సచివాలయం కోడ్ ఏంటి, ఆ సచివాలయం పేరు ఏంటి అనేది తెలుసుకునే విధానము ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గ్రామ వాటర్ సచివాలయం వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక సిటిజన్ ఎక్కడ మ్యాప్ అయ్యాడు అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్స్ అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ మనకి, నో యువర్ వాలంటీర్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆ సిటిజన్ యొక్క ఆధార్ నెంబర్, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి చెక్ చేస్తుంది, మన డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో కొంతమంది వచ్చి అడుగుతున్నారు అన్నమాట, ఈ నెల పెన్షన్ నాకు ఎక్కడ రాలేదు, ఎక్కడ వస్తుంది, ఏంటి అనేది. సో మనకు ఆ టైంలో ఏం చెప్పాలో తెలియదు. అలాంటప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఆ సిటిజన్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ క్యాప్చా ఎంటర్ చెక్ చేస్తే ప్రజెంట్ అతను ఎక్కడ మ్యాప్ అయ్యాడు, ఏ వాలంటీర్ దగ్గర మ్యాప్ అయ్యాడు, ఏ సచివాలయంలో అతను మ్యాప్ అయ్యి ఉన్నాడు, ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో అప్పుడు మనం దగ్గరగా చెప్పచ్చు, నీ పెన్షన్ పలానా సచివాలయంలో పలానా వాలంటీర్ దగ్గరికి వచ్చింది, సో అక్కడికి వెళ్ళి తీసుకోండి, లేదా పోర్టబుల్ కింద మీరైనా ఇవ్వచ్చు అన్నమాట. పోర్టబుల్ ఆప్షన్ ఉంది కాబట్టి ప్రజెంట్ అలా ఇచ్చారు ఇప్పటి వరకు, కానీ ఇప్పటి నుంచి ఐ మీన్ ఈ మంత్ నుంచి పోర్టబుల్ ఆప్షన్ తీసేశారు. సో ఎక్కడ పెన్షన్ అక్కడ మాత్రమే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈ నెలలో తీసుకోకపోతే పెన్షన్ రేపు నెలలో యాడ్ చేసి ఇవ్వరన్నమాట, ఏ నెలలో ఆ నెలకే ఇస్తారు. ఇవి కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్. సో ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చా ఎంటర్ చేశాను, ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సిటిజన్ నేమ్, మొబైల్ నెంబర్, ఐ మీన్ ఇది వాలంటీర్ మొబైల్ నెంబర్ అండి, ఆ క్లస్టర్, ఆ సచివాలయం నేము, సచివాలయం కోడు, ఆ మండల నేము, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అన్నీ కూడా మనకు క్లియర్గా విజిబిలిటీ ఉంది ఇక్కడ.
సో ఈ విధంగా మీరు ఆ సిటిజన్ ఎక్కడ మ్యాప్ అయ్యాడు అనే విధానం మీకు ఎలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.